Welcome to Current Affairs Program. I am Mahendra Reddy, Director of Kanishka IAS. Manam, ee naadu anaga March 9, 2021, Sakshi, Hindu, ee naadu vanti dinapatrikalo vachina mukhyamaina vaartalni mana exam point of view lo chuddam. So alage ee poti parikshalaku prepare avutunna rendu rashtralaku chendina abhyarthulaki Kanishka anedi suparichitam. So manam ippudu prastham రాబోతున్న నోటిఫికేషన్ల దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా వెనకబడిన అరగారిన మరియు మైనారిటీ తరగతులతో పాటు మహిళలకు ఆర్థికంగా వెనకబడిన వారికి గ్రూప్ 2లో ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. ఇది పూర్తిగా ఆఫ్లైన్ విధానంలో హైదరాబాదు పట్టణంలో 4 నుంచి 5 నెలల కాలంలో మీ యొక్క సిలబస్ సంపూర్ణంగా పూర్తి చేయబడుతుంది. సాధారణంగా అయితే దీని ఫీజు 15,000 రూపాయలు అవుతే ఇది మీకు ఉచితంగానే అందించడానికి ప్రయత్నం జరుగుతుంది. సో దీనికై మీరు ఈ రెండు నెంబర్లను దేనికైనా సంప్రదించవచ్చు 9247886875 లేదా 9705808163 ఏదో ఒక నెంబర్కు మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. అదేవిధంగా మహిళా మన కరెంట్ అఫేర్స్లో భాగంగా ముందుగా మహిళా బడ్జెట్ అనేది మొదలు పెడదాం. వాస్తవంగా భారతదేశంలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత ఒకటి సాధారణ బడ్జెట్ మరొకటి రైల్వే బడ్జెట్ ఉండే. సో ఇటీవల కాలంలో ఆ రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లో కలిపివేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలోనే ఈ యొక్క సాధారణ బడ్జెట్తో పాటు వ్యవసాయ బడ్జెట్ అనే దాన్ని కూడా అనుసంధానం చేశాం. ఇప్పుడు దానికి తోడుగా మహిళా బడ్జెట్ను కూడా ప్రత్యేకంగా పెట్టబోతున్నట్లుగా ఆ మహిళల కోసం అంటే మహిళలకు ప్రత్యేకంగా వారికి ఇస్తున్న ఏవైతే రాయితీలు కానీ పెన్షన్లు కానీ బడ్జెట్లోనే పొందుపరిచి అందజేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. సో ఇందులో ఆయన ఇచ్చిన వివరాల ప్రకారం 44,50,000 మంది తల్లులకు 85,00,000 మంది పిల్లలకు అమ్మఒడి పథకం ద్వారా ప్రతి సంవత్సరం 6,500 అనగా దాదాపుగా 2 సంవత్సరాల్లో 13,22 కోట్లను ఇవ్వడం అనేది జరిగినట్టుగా పేర్కొన్నారు. సో మరొకటి ఏంటంటే వైఎస్ఆర్ చేయూత పథకం అనేది 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మధ్య వయస్సులకు చెందిన పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీ మహిళలకు అందిస్తారు. ఇందులో భాగంగా 24,56,000 మంది లబ్ధిదారులకు 4,604 కోట్ల రూపాయలను అందించినట్లుగా పేర్కొన్నాడు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 27,50,000 మందికి గాను 6,792 కోట్లు మొత్తం ఈ విధంగా మనం గణాంకాలను కనుక చూస్తే దాదాపు 21 నెలల కాలంలో 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. సో దాని తర్వాత మరొకటి ఏంటంటే 50% రిజర్వేషన్లు అనేది రాశారు. భారతదేశంలో ఇదొక రిజర్వేషన్ల సంబంధించిన అంశంగా మనం గమనించాలి. ముఖ్యంగా రాజ్యాంగ పరిషత్ అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చినట్టు నుండే భారతదేశంలో అణగారిన వర్గాలుగా గుర్తించి షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి విద్య ఉద్యోగ అవకాశాలలో ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించబడింది మనకు తెలిసిందే. అయితే 1970 చివరి దశకంలో నాటి జనతా ప్రభుత్వం బీపీ మండల్ అనే పార్లమెంటరీ సభ్యుడి నాయకత్వంలో నియమించబడిన ఒక కమిటీనే మనం మండల్ కమిటీ అంటాం. ఈ మండల్ కమిటీ దేనికోసం వచ్చింది అనేది కనుక మీరు చరిత్రలో భాగంగా చూస్తే ఓబీసీలకు అంటే కేవలం షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ ట్రైబ్స్కు మాత్రమే కాక ఇతరాత్ర వెనకబడిన కులాలు కూడా భారతీయ సమాజంలో ఉన్నాయని గుర్తించి వాటికి విద్యా ఉద్యోగాలలో అవకాశాల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలని భావించారు. ఆ ఫలితంగా చివరికి మనకు 1990 ప్రాంతంలో ఈ యొక్క మండల్ అమల్లోకి వచ్చింది అనేది మీకు తెలిసిందే. సో ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు చివరికి 9 మంది జడ్జీల బెంచ్తో కూడిన ఒక ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చారు. దీన్నే మనం ప్రధానంగా పత్రికలలో కానీ పాలిటీ చెప్పేటప్పుడు కానీ అంశంగా తీసుకుంటున్నది ఏంటంటే ఇందిరా సహని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు చెప్తాం. దీంట్లో చాలా డీటెయిల్గా ఉన్న అంశాలు ఏంటంటే ఒకటి, ఏదైనా ఒక అభ్యర్థి తను రిజర్వేషన్ను వినియోగించుకొని కనుక ఎగ్జామ్ రాయవలసి వస్తే తద్వారా ఆయన రిజర్వేషన్ కేటగిరీలోనే ఉద్యోగం కానీ
లేదా సీట్ కనుక వస్తే రకరకాల కేటగిరీస్ అందులో మొత్తం వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. దీంట్లో చెప్పింది ఏంటంటే 50% మించి రిజర్వేషన్లు ఏ రాష్ట్రం కూడా విధించరాదు అన్నారు. దానికి అనుగుణంగానే ఇటీవల కాలంలో 102వ రాజ్యాంగ సవరణ కూడా అదే అయింది. సో అయితే తెలంగాణ రాష్ట్రం కానీ ఇటీవల కాలంలో మరియు ఇతర రాష్ట్రాలు కొన్ని కూడా 50% రిజర్వేషన్ దాటిపోవసే ప్రయత్నాన్ని కొన్ని చేశాయి. ఆల్రెడీ మనకు తమిళనాడు అనేది 60% దాటింది. అయితే తమిళనాడు రిజర్వేషన్లను తీసుకెళ్లి మనం 9వ షెడ్యూల్ పెట్టడం, 9వ షెడ్యూల్ ఎప్పటికి కూడా విచారణకు వీలు కాదని చేయడం, సో అవన్నీ మనం చూసిందే. సో అంటే రాజ్యాంగ సమీక్ష చేయడానికి వీలు కాని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు కొన్నింటిని రాజ్యాంగ పరిధికి లోబడి లేని వాటిని సమీక్ష చేస్తానని చెప్పింది. ఎప్పుడో మనం భూ సంస్కరణల కోసం తెచ్చాం, కానీ అందులో ఇవి చేర్చి దుర్వినియోగం అవుతున్నాయి. మళ్ళీ ఇటీవల కాలంలో జరుగుతున్నది ఏంటంటే తెలంగాణలో గిరిజనులకు 12% అని, మై యొక్క ముస్లింస్కి 5% అని, అదేవిధంగా ఇతర కులాల వారికి కూడా కొంత పెంపుదల అనేది ఉండాలనుకున్నప్పుడే మహారాష్ట్రలో గైక్వాడ్ నేతృత్వంలో మరాఠాలలో వెనకబడిన తరగతుల వారికి ప్రత్యేక రిజర్వేషన్ అన్న కాన్సెప్ట్ అక్కడ వాళ్ళు తీయడం, దానికి అనుగుణంగా ఈ కమిటీ ఇచ్చిన నివేదికకు అనుకూలంగా వాళ్ళు రిజర్వేషన్ కల్పించడంతో మరొకసారి ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ అనేది వచ్చింది. నిన్న అశోక్ భూషణ్ ఎవరు మన సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో 5 బెంచ్ జడ్జికి సంబంధించిన దాన్ని విచారణ చేస్తూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు మరియు వివిధ కేంద్రపాలిత ప్రాంతాలకు యూనియన్ గవర్నమెంట్ కూడా నోటీసులు ఇస్తూ దీనిపైన పూర్తి స్థాయి చర్చ మనం చేయాలి. ఎందుకు సింధిరా సహాని కేసు 1992లో వచ్చిన నాటికి 1992 నుంచి 2022 వరకు అంటే దాదాపుగా 30 సంవత్సరాలు దాటిపోతుంది. 30 సంవత్సరాల కాలంలో భారతీయ సమాజంలో వచ్చిన అనేక సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులలో మార్పులు ఉన్నాయి కాబట్టి దీనిపైన ఫుల్ బెంచ్ విచారణ చేయవలసిన అవసరం మరియు వాళ్ళ యొక్క వివరణ కోరుతూ ఈ యొక్క నోటీసులు జారీ చేయడంతో మరొకసారి ఇది ప్రధానంగా చర్చలోకి వచ్చింది అన్నది మాత్రం మనం తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చే వరకు మనం ఏపీ ఆస్ట్రేలియా అనేది రాశాం. ఆస్ట్రేలియాతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంటున్న ఈ ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్లో కొన్ని పారిశ్రామిక వాడలు వచ్చే అవకాశం ఉంది అన్నది మనం చూసాం. నెక్స్ట్ అంగన్వాడీలు అన్నాం. వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీలకు సంబంధించిన నివేదికను నిన్న పార్లమెంటులో ఇది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో భారతదేశంలో సగం అంగన్వాడీలలో, ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే తాగునీటి సౌకర్యం ఉంది, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం సగానికి పైగా లేదు అన్నది నిన్న ఇచ్చిన నివేదిక ప్రకారం తెలుస్తుంది. ఇంకా దారుణంగా ఏంటంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 8% అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు ఉంటే వెస్ట్ బెంగాల్ లాంటి దాంట్లో 11% ఉన్నాయి. అస్సాం వంటి రాష్ట్రాలలో అయితే 2% కంటే తక్కువగానే ఉంది అంగన్వాడీలో తాగునీటి సౌకర్యం అన్నాం. అయినప్పటికీ కూడా 7 రాష్ట్రాలలో సంపూర్ణంగా 100% తాగునీటి సౌకర్యాన్ని కల్పించిన ఉన్నారు. ఎక్కడ? అంగన్వాడీల్లో, ప్రభుత్వ పాఠశాలలో. అవి ఏంటేంటి అని అంటే 1 వచ్చేసి ఆంధ్రప్రదేశ్, 2 వచ్చేసి గోవా, 3 వచ్చేసి హర్యానా, 4 హిమాచల్ ప్రదేశ్, 5 తమిళనాడు, 6 తెలంగాణ, 7 పంజాబ్. వీటిలో ఉంది. దాంతోపాటు మరొకటి ఏంటంటే దాదాపు 1.82 లాక్స్, 1,82,000 గ్రే వాటర్ షెడ్, సారీ వాటర్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్లు డెవలప్ చేశారని, దాంతోపాటు 1,42,000 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ను కూడా అభివృద్ధి చేయడం జరిగినట్లుగా నిన్న పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో వీళ్ళు పేర్కొనడం జరిగింది. ఇస్రో అనేది మీకు తెలిసిందే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఇప్పటి వరకు ఉపగ్రహాల తయారీ, ప్రయోగం మరియు కమర్షియల్ దేశానికి విదేశీ మారక ద్రవ్యంతో సహా ఆర్జించి పెట్టేది లేదా ప్రభుత్వానికి సంపదను సృష్టించడానికి ఉపయోగపడే విధానాలని చేస్తూ వచ్చింది. ఎన్ఎస్ఐఎల్ ఏంటంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది కొత్తదాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఈ రెండింటిని విడుదల వేరు చేయాల్సి వచ్చింది. ఏంటి? ఇస్రోను కమర్షియల్ విభాగం నుంచి పక్కకు పెట్టారు. ఇస్రో తయారు చేసే ఉపగ్రహాలు కానీ, ఇస్రో ప్రయోగిస్తున్న ఉపగ్రహాల వల్ల కానీ వచ్చే ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా ఎన్ఎస్ఐఎల్ అనేది చూస్తుంది. ఇప్పుడు ఎవరు చూడరని చెప్తున్నాం, ఇస్రో ఇకపై కేవలం తయారీదారుగా, ప్రయోగకారుడుగా మాత్రమే ఉంటుంది, ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఎన్ఎస్ఐఎల్ చూస్తుందనే పూర్తిగా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ ఎన్ఎస్ఐఎల్ అనేది మనకు 2019లో వచ్చేసినట్టుగా మనం చూసాం. నెక్స్ట్ ఆజాదీ.
ఆజాదీ అమృత్ మహోత్సవ్ 2022లో భారతదేశం స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవబోతున్న సందర్భంగా భారత ప్రధానమంత్రి తన నేతృత్వంలోనే ఒక కమిటీని నియమించుకున్నాడు. మొత్తం ఇందులో 259 మంది సభ్యులు. ఇందులో మాజీ ప్రధానులు, రాష్ట్రపతులు, అదే విధంగా ఇతరత్ర ప్రముఖులు, అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, గవర్నర్లతో సహా ఇతరత్ర ప్రముఖులతో కూడిన ఒక జంబో కమిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ జంబో కమిటీకి సంబంధించి నిన్న ఆయన మాట్లాడుతూ కాన్ఫరెన్స్ ద్వారా 5 థీమ్స్ ఉంటాయి ఈసారి జరగబోయే దాంట్లో అని చెప్పాడు. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది? మార్చి 12, 2021 ప్రారంభమై ఆగస్టు 15, 2022 మొత్తం 75 వారాల పాటు ఇది కొనసాగబోతుంది. 75 వారాల పాటు కొనసాగబోతున్న ఈ కార్యక్రమంలో 5 థీమ్స్ ఉంటాయన్నాడు. ఒకటి ఫ్రీడమ్ స్ట్రగుల్ ఐడియాస్, మూడవది అచీవ్మెంట్స్, నాలుగవది యాక్షన్స్, ఐదవది రిజర్వ్ ఆఫ్ 75. అంటే చెప్తారు స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నీ ఉంటాయి ఇందులో. రెండవది ఐడియాస్, దేశ అభివృద్ధి కోసం కానీ ఇతరులకు సంబంధించిన అన్నిటికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. అచీవ్మెంట్స్, గతంలో సాధించిన లక్ష్యాలకు సంబంధించిన చర్చ. అదేవిధంగా యాక్షన్స్, మనం చేయబోతున్న కార్యక్రమాలు. చివరిగా 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం తీసుకోబోతున్న వివిధ రిజల్యూషన్స్. ఈ యొక్క రిజల్యూషన్స్ అనేటివి భవిష్యత్తులో మనం సాధించబోతున్న సైన్స్, శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ మరొకటి కానీ ఇక్కడ అందించబోతున్నట్టుగా మనం చూసాం. హెచ్డిఎఫ్సి అన్నాడు. హెచ్డిఎఫ్సి అనేది ఏంటంటే మనకు ఒక కమర్షియల్ బ్యాంక్. ఇది ఈ కమర్షియల్ బ్యాంకుకు సంబంధించిన వార్త. బ్యాంక్ స్మార్ట్ ఆఫ్ ఉన్నతి అనే దాన్ని, అంటే మహిళలకు సంబంధించి ఉన్నతమైన ఆ స్థితికి మహిళలను తీసుకొని వెళ్ళడానికి, కొంతమందికి లోన్లు అందించడానికి ప్రత్యేకంగా కూడా చేస్తున్న ప్రయత్నమే అని మనం ఇది చెప్పుకోవచ్చు. రెండవది జన్ధన్ అకౌంట్ అన్నాను. జన్ధన్ అకౌంట్లలో ప్రభుత్వం తీసిన వాటిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు అని చెప్పాడు. సో అది జన్ధన్ అకౌంట్కి సంబంధించింది. నెక్స్ట్ బజరంగ్ పునియా. బజరంగ్ పునియా ఎవరు అంటే భారతదేశంలో ఒక రెజ్లర్. ఈయన ఒలింపిక్ పథకాన్ని కూడా సాధించాడన్నది మీకు తెలిసిందే. ఈ బజరంగ్ పునియా, సారీ బజరంగ్ పునియా ఒలింపిక్ క్రీడాకారుడు, రెజ్లింగ్లో అనేది మీకు తెలిసిందే. సో ఈయన నిన్న రోమ్లో జరిగిన ఈ రెజ్లింగ్ పోటీలో బంగారు పథకాన్ని గెలవడంతో పాటు తిరిగి ప్రపంచ ర్యాంకింగ్ దేంట్లో ఈ యొక్క రెజ్లింగ్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు అని చెప్పారు. దిస్ ఈజ్ ద కరెంట్ అఫేర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం.